मेली कब रूपक बैग बटक नहीं चलेगा। बंद करो।
बीजेपी गवर्नमेंट ये रैयतों के काले कानून के तहत रैयतों को गुलाम बनाने का कोशिश कर रहे हैं। एक कारपोरेट को देखे, इसमें रैयतों नौकरी से ज्यादा गुलाम बनना नहीं चाहते। वो रद्द कानून रद्द करने तक हम ये एजिटेशन चालू रहेगा। हम सबसे ये गुजारिश कर रहे हैं। निजामाबाद जिला पार्लियामेंट को कन्वीनर ने ई रोज देश में मोत्तम बंद निर्वहिस्तू కారణమేంటి దేశంలో ఉన్న 90% మంది వ్యవసాయదారులు ఈ వ్యవసాయదారులు చిన్న చితికా వాళ్ళ కమతాల్లో పనిచేసుకుంటుంటే ఈ మొత్తం కమతాలన్నింటి కూడా బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ధర్మం కోసం దేశం కోసం అని మాట్లాడుతున్న మోడీ ఈరోజు ఈ దేశంలో ఉన్న 90% రైతులకు మోసం చేసి వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసే వైపుగా అడుగులేస్తున్నాడు. ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉందాం. ఇంకోవైపు డీజిల్ ఛార్జీలు, అదేవిధంగా పెట్రోల్ ఛార్జీలు, ఇవి సామాన్య ప్రజానీకం మీద విపరీతమైన భారం పడి వాళ్ళు రోజు రోజువారి జీవితాన్ని వెళ్లదీసే పరిస్థితి లేదు. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. అంతేకాదు కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలవి, ప్రజల పెట్టుబడితో పెట్టుకున్న ఎల్ఐసి గాని ఇతర ప్రజా ప్రభుత్వ సంస్థలు గాని మొత్తం కూడా దారాదత్తం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న పరిస్థితి. ఇది మొత్తం దేశాన్ని దివాళా తీసే విధంగా, ప్రపంచంలో ఉన్న దేశాల ముందు మనం నిలబెట్టే విధంగా, అవమాన పరిచే విధంగా పరిపాలన కొనసాగుతుంది. ఖబర్దార్ మోడీ, దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న ప్రజలంతా ఐకమవుతున్నారు. 300 రోజులుగా దేశం సరిహద్దుల్లో రైతులు తిట్టి తిని వానకు తడిసి ఎండకు ఎండి చలికి వణికి ఈరోజు దేశం కోసం నిలబడుతున్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా మేమంతా నిలబడతాం, ప్రజలంతా నిలబడతారు. ఆ నిలబడి మోడీని గద్దె దించేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని పూర్తిగా హెచ్చరిస్తూ వాళ్ళ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఘంటాపథంగా అన్ని పార్టీల తరఫున నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఈ రోజు భారత్ బంద్ లో భాగంగా బోధన్ పట్టణంలో అఖిల పక్షాల పార్టీల ఆధ్వర్యంలో మేము బంద్ను నిర్వహిస్తున్నాం. ఈ బంద్ కు సహకరించినటువంటి వ్యాపార వాణిజ్య వర్గాల అందరికీ కూడా మా అఖిల పక్షాల పార్టీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ ఏదైతే ఈ రైతు వ్యతిరేక చట్టాలని, కార్మిక వ్యతిరేక చట్టాలని, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచేసి పేద ప్రజానీకానికి నష్టం కలిగించే విధంగా ఈ రోజు సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ బంద్ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల్ని దోచిపెట్టి పెద్దలకు సంపదని కలగబెట్టే విధంగా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఎంటనే ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే గత పాలకులకు పట్టినటువంటి విధానమే గత ఇళ్లకు కూడా పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.